మన తెలంగాణ బంగారు తెలంగాణ కాబోతున్న క్షణాలివి. అలాంటి బంగారు తెలంగాణ అంటే ఒక్క పల్లెలు పట్టణాలే కాదు, అందులో అడవులు కూడా భాగమే. అడవుల పాత్ర కూడా ముఖ్యమే. మన రాష్ట్ర అటవీ ప్రాంతంలో అపారమైన జీవ సాంకేతిక సంపద నిర్వీర్యంగా మిగిలి ఉంది. ఈ అటవీ సంపదను గలతిగతిన పోషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్క నిజామాబాద్ జిల్లాను తీసుకుంటే అందులో 9 నియోజకవర్గాలు, 36 మండలాలు, 718 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ జిల్లా భౌగోళిక ప్రదేశం 7.95 లక్షల హెక్టార్లు. తెలంగాణకు హరితహారం అని చెప్పి మనం చాలా పెద్ద ప్రోగ్రామ్ తీసుకున్నాం. రాబోయే 3 సంవత్సరాలలో 230 కోట్ల మొక్కలు మనం నాటాలి. ముందుగా ఈ నిజామాబాద్ జిల్లాలో గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా చెట్ల పెంపకానికి అనుకూలంగా ఉండే ప్రదేశాలను, నర్సరీలను గుర్తించడం జరిగింది. ఇక్కడ పెంచుతున్నటువంటి నర్సరీ మన తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద నర్సరీ. 411 నర్సరీలలో 3.55 కోట్ల మొక్కల్ని పెంచుతున్నాం. ఇక తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా అటవీ ప్రాంతాన్ని, రహదారి ప్రాంతాన్ని, బంజరుకొండల్లో అడవుల పెంపకాన్ని, సంస్థాగత తోటలను, ట్యాంకుల పునరుద్ధరణను, నిలువ కాలువలను, నదులను, హరిత పంచాయతీలను, స్మృతి వనాలను, ఇంకా పట్టణ ప్రాంతాల్లో ఉండే ఇళ్లలో మొక్కల పెంపకాన్ని చేపట్టారు. మన నిజామాబాద్ జిల్లాని హరితమనంగా మార్చడానికి హరితహారం కార్యక్రమం కింద 10 కోట్ల మొక్కలు నాటడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నాము. మన నిజామాబాద్ ప్రజలందరం కూడా గ్రామ పంచాయతీ వారీగా ఒక ప్రణాళిక తయారు చేస్తూ మనందరం కలిసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేద్దామని కోరుకుంటున్నాం. రండి, చేయి చేయి కలిపి ఈ ఉద్యమంలో భాగస్వాములవుదాం. మన నిజామాబాద్ను, మన తెలంగాణను హరితవనంగా మార్చుకుందాం. బంగారు తెలంగాణ ఆశయ సాధనలో నేను సైతం అంటూ ముందడుగు వేద్దాం. మన రాష్ట్రం ఒక అద్భుతమైన హరితవనంగా తయారైతుంది. చేద్దాం, మీరు పెద్ద పాత్ర పోషించాలి. హరితహారం, హరితహారం, హరితహారం. నేను ఈ సంవత్సరం ఖచ్చితంగా చెట్లను నాటుతున్నా. మీరు